వెల్కమ్ టు ఆలా మీడియా. నేను లక్ష్మి. నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. నాని బాక్సాఫీస్ వద్ద కొల్లగొడుతున్న నెంబర్స్ని చూసి అంతా కూడా షాక్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ని ఊచకోత ఆగడం లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే హిట్టాక్ని సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లను రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని కొల్లగొట్టినట్లుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దసరా సినిమాపై ముందు నుండి కూడా భారీ బజ్ ఉంది. టీజర్, పాటలు, అంచనాలను మరింత పెంచేశాయి. ఫలితంగా ఈ మూవీ నాని కెరియర్లోనే భారీగా దాదాపుగా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం వసూళ్లను రాబట్టింది. మరీ ముఖ్యంగా నైజాం ఓవర్సీస్లో నాని దుమ్ము లేపేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ 2 ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్లో నాని రచ్చరచ్చ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం $1.6 మిలియన్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి రోజే 38 కోట్ల గ్రాస్ రాబట్టింది. 2 రోజుల్లోనే 53 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేసింది. ప్రీమియర్ మొదటి రోజు కలిపి ఓవర్సీస్ లో $1 మిలియన్ ను క్రాస్ చేసింది. అలా నాని 2-3 రోజుల్లోనే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నాడు. నైజాం ఓవర్సీస్ ఏరియాలలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసినట్లుగా సమాచారం అందుతోంది. దసరాకి మాస్ ఆడియన్స్ మౌత్ టాకు కలిసి వస్తోంది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినా కూడా కాస్త నెగిటివ్ కామెంట్స్ వినిపించినా కూడా కలెక్షన్లు మాత్రం మోతం మోగిపోతున్నాయి. దసరా సినిమాకు ఇప్పుడు తిరుగులేని విధంగా ఉంది. దసరాకు లాంగ్ వీకెండ్ బాగానే కలిసి వచ్చింది. దాదాపుగా నేడు కూడా అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దసరా దుమ్ము లేపేస్తోంది. ఇటు బాలీవుడ్ లోనూ డీసెంట్ ఓపెనింగ్స్ ని దసరా అందుకుంటోంది. నెమ్మదిగా బాలీవుడ్ లో మార్కెట్ లో ఊపందుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పైగా బీ టౌన్ లో పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో దసరాకి మరింత బోనస్ అయినట్లుగా తెలుస్తోంది.